సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే రెండు మేకల కథ, ఈ రెండు మేకల కథ కూడా చిత్రమైన కథ. ఈ రెండు మేకల కథలో బాబా చెప్తాడు, గొప్ప కథ చెప్పాడు బాబా. ఆయన వస్తున్నప్పుడు లెండి తోట నుంచి మేకల మందబోతుంటే అతన్ని పిలిచి, ఒరే అబ్బి, ఆ చివర దిన్ను, ఆ చివర, ఆ రెండు మేకలు ఇవరా అన్నాడట. వాడు తెచ్చిచ్చాడట, 16 రూపాయలకు ఒక్క మేక కొన్నాడట బాబా. అప్పటి రోజులు 32 రూపాయలు పెట్టి కొన్నాడట. మీలో ఆ మేక తినే వాళ్ళకి విలువ తెలుస్తుంది, నాకైతే తెలియదు. నాన్ వెజ్ తినే వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఎంత రేటు, అప్పుడు ఎంత రేటు అనేది. అప్పట్లో 12 రూపాయలంటే మినిమం 12,000తో సమానం అది, ఇప్పుడు లెక్క పెడితే కనుక. మనం చుట్టూ ఉన్న భక్తులందరూ ఆశ్చర్యపోయారట, బాబాకు పిచ్చే వెర్రా, అంత సొమ్ము పోసుకున్నాడేమిటి? వారిలో వారు తర్కించుకుంటున్నారట. అప్పుడు పక్కన ఉన్న తాతయ్య తట్టుకోలేకపోయాడట, బాబా ఏమిటి బాబా, అంత ధర పెట్టి ఎందుకు కొన్నావు అన్నాడట. వెంటనే బాబా ఏమన్నాడంటే, తాతయ్య పోయి ఈ సొమ్ము తీసుకొని 4 సేర్ల పప్పు పట్టుకురా, వాటికి తినిపిద్దాం అన్నాడట బాబా. తాతయ్యకి ఇంకా కోపంగా ఉంది, వాటికి అంత డబ్బు పెట్టమే వృధా అయితే వాటికి మళ్ళీ పప్పు తినిపించటమా, సరే ఉండు పప్పు తినిపించిన రోజు నీ పని చెప్తా అని పోయాడు. తాతయ్య కూడా మరి ఎంత చనువండి బాబా అంటే, మామా మామా అని సంబోధిస్తూ ఉంటేవాడు సాయిబాబా. అంత భాగ్యవంతుడు ఇంకెవరైనా ఉంటారా? ఆయన కోసమే కదా సాయిబాబా దేహత్యాగం చేశాడంటే ఎంతగా సాయి తాత్యాని ప్రేమించాడో మనకి ఇక్కడ అర్థమవుతోంది. ఆ తాత్యాని ఎంతగా బాబా ప్రేమించాడో మరి అది దృష్టిలో పెట్టుకుంటే మనమెందుకు తాత్యాలము కాలేమండి, మనం అవ్వలేమా? మనమెందుకు లక్ష్మీబాయి సింధేలం కాలేమండి? చేత కాదా? చేత అవుతుంది మనకి. కానీ ఏ వాళ్ళంతా గొప్పవాళ్ళులే స్వామి, మాదేదో మా పని మేము చూసుకుంటాంలే స్వామి. చూడండి కొట్టుబడేస్తూ వెళ్ళిపోతుంటాం ముందుకి, ఏ వాళ్ళు గొప్పవాళ్ళే, వాళ్ళు గొప్పవాళ్ళు, నువ్వు కాలేవా గొప్పవాడివి, సంకల్పం చేసుకుంటే అవ్వలేమా? సంకల్పం చేసుకుంటే సాధించలేదంటూ ఏదన్నా ఉందా ఈ ప్రపంచంలో? ఇన్క్లూడింగ్ గాడ్, దేవుడు కూడా దిగి రావలసిందే సంకల్పం ఉంటే, 100%. వచ్చి కూర్చోవలసిందే. కారణం తపన, ఆర్తి. అంత ఆర్తితో బాబాను పిలిస్తే ఎందుకు రాడండి, ఎందుకు రాడు? అందుకే సాయి సాయి సాయనరే, సర్వం సాయి మయమనరే, బాబా బాబా బాబనరే, భక్తితో భజనలు చేయదరే. సాయి 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 సాయి, ఎందుకు రాడు? తప్పకుండా వస్తాడు సాయిబాబు. కాబట్టి సాయిబంధులారా, ఆ భక్తి ఆ శ్రద్ధ మనలో ఉన్నప్పుడు తప్పకుండా జరుగుతుంది. మనం కూడా తాత్యాలం అవుతాం, మనం కూడా రాధాకృష్ణమాయలం అవుతాం, మనం కూడా లక్ష్మీబాయి సింధేలం అవుతాం. కాబట్టి మనం చూస్తే ఇక్కడ కథలో తాతయ్య వెళ్ళాడు, పప్పు కొనుక్కొచ్చాడు, మేకలకు తినిపించాడు. అప్పుడు గట్టిగా అరిచాట, ఏంటి బాబా అందరూ నేను ఎగతాళి చేస్తున్నారు బాబా, నేను తట్టుకోలేకపోతున్నా, ఎందుకు ఇలా చేశావు అన్నాడట. అప్పుడు బాబా అన్నాడు, చూడండి తాతయ్య, ఈ బేరములో నేను ఓడిపోయాననే కదరా మీ అందరి ఉద్దేశము, తప్పురా. ఈ రెండు మేకలు గత జన్మలో సొంత అన్నదమ్ములురా, వారు అప్పుడు కూడా నా దగ్గరికి వచ్చిపోతూ ఉండేవారురా. పెద్దవాడు సోమరిపోతూ, రెండోవాడు చురుకైనవాడు, దానితో రెండోవాడు విపరీతమైన ధనాన్ని సముపార్జించాడు, పెద్దవాడు సోమరిపోతైపోయాడురా, దానితో అసూయ ద్వేషాలకు లోనై పెద్దవాడు చిన్నవాడిని చంపి ఆస్తి మొత్తం కాజేయాలని ప్రయత్నించాడురా. ఇప్పుడు నించున్న స్థలంలోనే పెద్దవాడు చిన్నవాడు ఒకరిని ఒకరు నరుక్కొని చనిపోయారురా. మరో జన్మలో మేకలుగా ఇదిగో వీటి రూపంలో పుట్టారురా. గత జన్మ గుర్తొచ్చి పాపం కాసేపు నా దగ్గర ఉంచుకుందామనుకున్నా, మీరేమో నేను బేరంలో ఓడిపోయాను అంటున్నారు. సరే సరే ఈ మేకలు వాడికి ఇచ్చేద్దాంలే, ఒరే తీసుకుపో అన్నాడట బాబా. ఆ మేకలు అమ్మిన వాడికి టెన్షన్, ఆ 32 రూపాయలు మళ్ళీ వెనక్కి ఇవ్వాలేమో, ఈ వెధవులందరూ కలిసి నా నోటు ముందు కూళ్ళు లాగేశారే అని. బాబాకి అన్ని తెలుసు కదా, ఒరే అబ్బి దిగులు పడకురా, సొమ్ము నీదే మేకలు నీవే పో అన్నాడట. చూడండి బాబా ఎంత గొప్పవాడు. అదే నేను అనుకోండి ఆ స్థానంలో ఉంటే, ముందు 32 ఇవ్వు మేకలు నేను ఇస్తా అనేవాడు. సాయి ఏమిటండి, సాయి అంటే అసలు వర్ణించలేము. సాయిని వర్ణించటం
మన తరం కాదు దట్ సలంత్ అది ఆయన తరమే ఆయనే చెప్పుకోవాలి అందుకే ప్రవచనం చెప్పేది సాయి ప్రవచనం వినేది కూడా సాయి నూటికి 100% చెప్పగలను ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది జన్మ జన్మల సంబంధం సాయి బాబాకు మనకు ఉన్న సంబంధం జన్మ జన్మల సంబంధం అసూయ ద్వేషాలతో ఎవరైతే ఉంటారో వాడికి మరు జన్మలో మానవ దేహము దొరకదు అని చెప్పి సాయి బాబా ఈ కథ ద్వారా మనకి తెలియజెప్తూ ఉన్నాడు కాబట్టి అసూయ ద్వేషాలను సాధ్యమైనంత వరకు కరిగించి వేసి మంచి మనసుతో ముందుకు వెళ్లే ప్రయత్నం మనం చేయాలి సాయి దివ్య రక్షా కవచం అది ఒక యంత్రం రాతి మీద చెక్కినటువంటి యంత్రం చిన్నదే మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు ప్రతిరోజు అభిషేకాలు చేయాలా పూజలు చేయాలా నైవేద్యాలు పెట్టాలా ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది లాక్కుంటుంది ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు వాస్తు దోషాలన్నా పోతాయి ఇంబ్యాలెన్స్ తీసి బ్యాలెన్స్ చేస్తుంది ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అద్భుతమైనటువంటి యంత్రం అది శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.